వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అనంతపురం ఎంపీ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ నారాయణ అనంతపురం పట్టణంలో నాయకులు కార్యకర్తల్ని కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా కూడా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే శంకర్ నారాయణ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను నియోజకవర్గ మార్పుతో పాటు ఏకంగా జిల్లానే మారాల్సిన పరిస్థితి వచ్చింది. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను ఈసారి అనంతపురం ఎంపీగా వైసీపీ అధిష్టానం బరిలో దించబోతుంది. ప్రస్తుతం మనతో శంకర్ నారాయణ ఉన్నారు. సరే, ఏంటి జనరల్గా స్థానాలు మార్పు అంటే నియోజకవర్గాల మార్పు ఉంటుంది, కానీ ఏకంగా మీరు నియోజకవర్గాల మార్పుతో పాటు జిల్లా కూడా మారాల్సి వస్తుంది, అది కూడా ఎంపీగా. భౌగోళికంగా జిల్లాలు మారినా కానీ మరి ముందు నుంచి కూడా అనంతపురం జిల్లా, ఇప్పటికి కూడా మేము ఏ జిల్లా అంటే అనంతపురం జిల్లా అని అనేవాళ్ళం అంటాము. అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా పైలా నరసింహయ్య గారి తర్వాత నేను దాదాపు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకి నేను అధికారంలో లేనప్పుడు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 2019 వరకు కూడా నేను నా శక్తికి మించి నేను పనిచేయడం జరిగింది. మరి నేను ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానో నా యొక్క మరి సేవలు కానివ్వండి, పార్టీకి పనిచేసిన విధానం కానివ్వండి, పార్టీ కార్యకర్తగా పనిచేసిన విధానం కానివ్వండి గుర్తించి ఆయన అధికారంలోకి రాగానే నన్ను మంత్రిని చేశాడు. మరి ఈరోజు నేను ఒక మాజీ మంత్రిగా కానీ మాజీ శాసనసభ్యుడే మాజీ మంత్రిగా ఉన్న కానీ ఈరోజు ఇక్కడ అనంతరం నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగా అంటే పార్లమెంటు అభ్యర్థిగా నిర్ణయించడం జగన్ గారి చలవే. మరి నేను ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్న ఆయన నాయకత్వంలో నాకు ఈరోజు ఏమి ఉన్నా లేకపోయినా నేను జగనన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై సంతృప్తిగానే ఉన్నారనుకోవచ్చు అంటారు. ఎందుకంటే పెనుకొండలో ఒకవైపు మంత్రి ఉషశ్రీ రావద్దు, శంకర్ నారాయణ ముద్దు అన్న పరిస్థితి కాబట్టి అక్కడ సహకరించే పరిస్థితి ఉందంటారా కేడర్ కూడా? నేను 10 సంవత్సరాలు పెనుకొండ నియోజకవర్గంలో పనిచేసిన అనంతరం జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు పనిచేశాను కాబట్టి కార్యకర్తలు చేయొచ్చు. అక్కడ ఉన్న క్యాడర్కి ఏం చెప్తారు మీరు, సహకరించమని కానీ లేదంటే ఆల్రెడీ వద్దు అంటున్నారు? నేను చెప్పేది ఏమంటే జగనన్న ఏం ఆదేశిస్తే దానికి కట్టుబడి మేము మా క్యాడరు మా కార్యకర్తలు మా నాయకులందరూ ఆ విధంగానే పనిచేస్తాం. ఇక్కడ ఎలా ఉండబోతున్నట్టు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా రాబోయే రోజు తప్పకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా మేము విజయకేతనం ఎగరేస్తాం, అలాగే 25 పార్లమెంటు సీట్లు కూడా మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుకుని ఎలక్షన్కి వెళ్తుంది? అనంతపురం వైసీపీ ఎంపీ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శంకర్ నారాయణ, రాబోయే రోజుల్లో ఇక్కడ అందరి నాయకులను కూడా కలుపుకొని పోతాను. ముఖ్యంగా వైసీపీ అధిష్టానం ఏదైతే పెనుకొండ స్థానం నుంచి అనంతపురం నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చిందో దీనిపై తాను పూర్తి స్థాయిలో సంతృప్తిగానే ఉన్నాను. మరోవైపు మంత్రి ఉషశ్రీచరణ కళ్యాణ్ దుర్గం నుంచి పెనుకొండకు రాబోతున్నారు, తన క్యాడర్ కూడా ఖచ్చితంగా వైసీపీ గెలుపుకు సహకరిస్తుందంటూ ఎమ్మెల్యే శంకర్ నారాయణ చెప్పుకున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయతో నరేష్, టీవీ9 అనంతపురం.